గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్యాష్ కార్డ్? క్యాష్ అయిపోయింది. కార్డ్ సార్? 183 అయింది. కార్డ్ యూస్ చేయలేం, వేరేమో అనుకుంటారా? లెట్ మీ చెక్. 1 2. ఐ హావ్ 200 క్యాష్. మ్యామ్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, చేంజ్ 5 రూపాయలు తక్కువగా ఉంది. రియల్లీ? చెక్ చేసుకోండి సార్. మీరే చెక్ చేయండి. సారీ సార్. థ్యాంక్ యూ మ్యామ్. 5 రూపీస్ వద్దు, ఆ చాక్లెట్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, పరిచయం లేని వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్. సారీ నేను చాక్లెట్స్ తిన్నాను, ఏమనుకోకండి. నో ప్రాబ్లమ్స్, హ్యావ్ ఇట్. డబ్బులు సరిగ్గా లేకపోతే ఇవ్వడానికి మీకు ఎనర్జీ కావాలి కదా. థ్యాంక్ యూ. ఆర్ యూ స్టూడెంట్? థ్యాంక్స్, బట్ ఐఎమ్ డాక్టర్, సైకియాట్రిస్ట్. వండర్ఫుల్. నేను బిఎస్సీ సైకాలజీ. అది అయిపోయాక బిజినెస్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ అని లైఫ్ వెళ్ళిపోయింది. బై ద బై, ఐఎమ్ రుద్ర అండ్ ఐల్ గివ్ మై బిజినెస్ కార్డ్. తెలుసు, యువర్ మోటివేషనల్ గురు. కొన్ని వేల మందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే గురువు మీరు. ఐ కాన్ బిలీవ్ ఇట్. ఈ లెవెల్కి నేను పాపులర్ని నాకే తెలియదు. నేనన్న దాన్ని బట్టి అలా అనుకోకండి. నేను రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నాను కనుక మీ గురించి తెలుసుకోవడం నా వర్క్కి హెల్ప్ అవుతుంది. కరెక్టే మీరు చెప్పేది. నా క్లాస్కి ఒకసారి రావచ్చుగా? వచ్చాను 3 నెలలకి ముందు అనుకుంటా. రియలీ? నాకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ క్లాసెస్ అంటే నమ్మకం లేదు. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ క్లాసెస్ అవి ఒక చిన్న బూస్ట్ ఇస్తాయేమో కానీ అవి లైఫ్ని మార్చేసేవని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓ థ్యాంక్ యూ, వస్తా. సార్ సారీ, అఫెండ్ అవ్వకండి. నేను నా వ్యూ చెప్పాను అంతే. అది తప్పు కూడా అయి ఉండొచ్చు. నేనెందుకు అనవసరంగా అబద్ధం చెప్పాలి? చెప్పండి. ఓ బాయ్. సార్, ఆ రోజు మీరు నా వెంట పడ్డారు, అప్పుడు వేరే ఎవరో మీకు స్కెచ్ చేశారు. నాకేం సంబంధం లేదు సార్, అదే 4 రోజులు కుమ్మేశారుగా. మళ్ళీ నా బాడీ భరించలేదు సార్. అంత ఈజీగా వదిలేస్తావా? రే, ఈసారి తన్నుడు తగ్గిస్తాంలే. సార్ మాత్రం వేసుకుంటారు, భయపడకే. కుమార్ సార్, వివిన్ రోడ్లోనా? 5 మినిట్స్లో ఉంటాను. మర్రేగా కన్ఫ్యూషన్ లేదుగా? లేదు సార్, లేట్ నైట్ షూట్ తర్వాత వచ్చారు. కూడా తన పర్సనల్ మేకప్ మ్యాన్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్ చేయడానికి ల్యాబ్కి ఫార్వర్డ్ చేశాం. వాడి నంబర్ ఇప్పుడు నాట్ రీచబుల్ అనిస్తుంది. రేప్ అటెంప్ట్ చేసినట్టు ఎవిడెన్స్లు ఉన్నాయి సార్. ప్రెస్ లీక్? కంప్లీట్లీ సెక్యూర్, కానీ డైరెక్ట్గా డిఏజీ నుంచి కాల్ వచ్చింది. డిఏజీయా? ఎస్ సార్. అంత పెద్ద హీరోనా? పెద్ద యాక్ట్రెస్ సార్, పేరు విమ్షా. ఇవాళ నెంబర్ 1 సార్. వదిలేండి. ఓకే సార్, వదిలేండి.